Give it to her. Sir, Tata. Senior, sir. Thank you, sir! Seniors, Pasadai, Black Belts on the... Pasadai! Which kata? Sunakan! Yeah! Yeah!
It's a U shape, man. Like, వేదికలను కనిచిన ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు డాక్టర్ గారు మరియు కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరగడానికి దోహదపడ ముస్లిం భాయ్ నాకు మై ఓల్డ్ స్టూడెంట్ ఈ కాలేజ్ మీ రావాలి విద్యార్థులు మళ్ళీ వాంట్ టు స్టార్ట్ ద ట్రైనింగ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పినప్పుడు డెఫినెట్ గా తన వర్డ్ విషయంలో ఈ మధ్య కాలంలో కూడా కరాటే క్లాస్ స్టార్ట్ చేయడానికి నేను ఎక్కడికి పోలేదు ట్వంటీ 25 ఇయర్స్ నుంచి కరాటే క్లాస్ చేయడం అంటే ఏదైనా ఎగ్జామినేషన్ రీసెంట్ ఐ వెంట్ బెంగళూరు టు గివ్ ద బెల్ట్ అండ్ సర్టిఫికెట్స్ రీసెంట్లీ ఐ ట్రైన్ రామగుండం టు గివ్ ద ట్రైనింగ్ ఫర్ స్టేడియం ఉండాలి అక్కడ అనుకున్న అకేషన్లోకి వెళ్ళాను కానీ కరాటే క్లాస్ స్టార్టింగ్ కోసం ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఈరోజు మోసిన్ చెప్తే రావడం జరిగింది సార్ మరి మీరు రావాలి సార్ అంటే వచ్చాను జగిత్యాలకు నాకున్న అనుబంధం 82-83 లోపల ఫర్ ద ఫస్ట్ టైం కిలాగడ్డ లోపల కరాటే తరగతి నిర్వహించడానికి గాను అప్పుడు ఇంజా ఖాళీ నవాబ్ మోసి మీరంతా బ్యాచ్ కిలాగడ్డనే కాదు ఇలా సపరేట్ క్లాస్ ఉండింది ఫస్ట్ మై సంట్రైజ్ ఇన్ జగిత్యాల కిలాగడ్డ 82-83 దట్ టైమ్ ఐ టుక్ మై బ్లాక్ బెల్ట్ ఫస్ట్ టైం నేను ఈ రోజు కూడా మర్చిపోలేను కరీంనగర్ కంటే కూడా జగిత్యాల ఒక ప్రత్యేకత ఉంది నా లైఫ్ లోపల ఐ హావ్ గివెన్ ద వెరీ ఫస్ట్ షో ఇన్ 1985 ఇన్ జగిత్యాల అప్పుడు డిఎస్పీ రచనూర్తి గారు ఉండి దట్ వాజ్ మై ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఇన్ వైశ్య భవన్ సర్దార్ సత్ర యా అప్పుడు ఇంత కరాటే చూడడానికి లేదు ఇట్లా చూడడానికి లేదు 500-1000 టికెట్లు కొనుక్కొని చూసిన కరాటే ప్రదర్శనకు ఆ క్రేజ్ ఉంటుంది తర్వాత షో బిఫోర్ జగిత్యాల పీపుల్ టికెట్ కలెక్షన్ చూడాలి తర్వాత మై ఫస్ట్ షో ఇన్ జగిత్యాల ఇది సముద్రం లాంటి ఆర్థిక యుద్ధ విద్య ఎంత నేర్చుకున్నా కూడా ఇది తగదు ఇంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంత ఉంటుంది నేను రీసెంట్లీ యుఎస్ఏ వెళ్ళినప్పుడు ఐ హావ్ విజిటెడ్ 4-5 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వాషింగ్టన్ న్యూయార్క్ అక్కడ నేర్చుకోవడానికి నేను అక్కడ మార్షల్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి చెక్ చేసినాను మనం ఏం నేర్పుతున్నామో అక్కడ కూడా అదే నేర్పుతున్నాం అంటే వాట్ ఎవర్ సిలబస్ యూఆర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ శ్రీనివాస్ మీ శ్రీనివాస్ ఫ్యూచర్ లో ఏం సిలబస్ చెప్తుండో అదే బసదాయి కథ అక్కడ చేస్తుంది అదే టెక్నిక్ శోధన అక్కడ చేస్తుండ్రు విత్ సిలబస్ యూఆర్ టీచింగ్ దట్ ఈస్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ సిలబస్ యువర్ ఇన్స్ట్రక్టర్ ఇస్ గోయింగ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ పట్టుదల ఉంటుంది సాధించాలంటే తత్వం వీళ్ళకి వస్తుంది జోబీ కరాటే సీట్ నిమే
రియల్లీ దే ఆర్ వెరీ సీరియస్. వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఒక బ్లాక్ బెల్ట్ అయిన అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ జీవితంలో కూడా ఎలాంటి ఒత్తిడులు అంటే ప్రెషర్ కూడా తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. మీరు చూస్తున్న చాలా మంది బాగా ప్రెషర్ ఉండి సూసైడ్ చేసుకుంటారు పిల్లలు చదువుకోలేక. పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ కాక కొంతమంది కృంగిపోయి కృషించిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ కరాటే నేర్చుకున్న పిల్లలు ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు ముందుకెళ్లరు. వాళ్ళకి మెంటల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏ ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళు కూడా డెవలప్ అవుతాయని నేను సభాముఖంగా చెప్తున్నాను. యూ హ్యావ్ ద వెరీ గుడ్ ఇన్స్ట్రక్టర్ హ్యావింగ్ ద ఫ్రైట్. ఇప్పటి నుంచో ట్రైనింగ్ ఇస్తున్న లింగయ్య కానీ సీను కానీ ఉన్నాడు మీకు. మీరు వాళ్ళ సేవలను బాగా యూజ్ చేసుకోవాలని జస్ట్ మీరు ఫోన్ చేసి ఒక 40-45 నిమిషాలు నేను కన్నా నుంచి ఇక్కడికి వస్తాను. మై సర్వీసెస్ ఆర్ ఆల్వేస్ ఐ విత్ యూ. ఐ లవ్ జగిత్యాల్. ఐ లవ్ యూ పీపుల్. और जो है टूर एसोसिएशन के प्रेसिडेंट हैं स्टेट लेवल में हमारे बुलाने पर यहाँ पर तशरीफ लाए. और मैं आपको ये बात बता दूं कि 1983 में जब हम लोग जस्ट इंटरमीडिएट पास हुए थे हमारी फर्स्ट क्लास विच स्टार्ट हुई थी जगतियाल के अंदर यही उस्मानपुरा के अंदर. इससे एक दो घर आगे इतफाक से हायर स्टडीज के लिए मैं डिसकंटिन्यू किया और मेरे साथ के जो लोग थे जैसा कि कराटे खालिद हाल में इनका इंतकाल हुआ इम्तियाज भाई और नवाब वगैरह जो है ब्लैक बेल्ट तक पहुंचे. और मुझे ये मैं इसकी चूंकि अहमियत जानता था मैं इसलिए ये क्लास स्टार्ट करना चाह रहा था. इसके अंदर हम अब तक अल्हम्दुलिल्लाह फिजिकल फिटनेस के अंदर है. हम अभी भी ठहर के जो है 30-30 स्लिप्स निकाल सकते हैं और 12 पाउंड से जो है 30-30 डंबल कर सकते हैं. ये उसी की वजह है. हम आज से 30 साल पहले कुछ सीखे थे कुछ टाइम दिए थे और अल्लाह के एहसान है आज तक बरकरार है. और आजकल का नौजवान नस्ल को देखकर बहुत अफसोस भी होता है. बेकार के आदतों में कुछ पड़े हुए हैं. तमाम उजरात से दोबारा शुक्रिया अदा करते हुए जनाब मोहम्मद अमीनुद्दीन साहब अपनी तरफ से रोशन को 500 रुपए का नकद इनाम अपनी तरफ से देना चाहते हैं. इन्होंने आकर के हमारे बच्चों की हिम्मत अफजाई की है. ये जो है एक अरसे दराज से जो है जनाब मोहसिन भाई की भी ख्वाहिश थी और एक अरसे से जो है कराटे की ट्रेनिंग यहाँ पर नहीं है. अब जो कायम की है उसके लिए मैं मोहसिन भाई को मुबारकबाद देता हूँ और यहाँ के सभी बच्चों से ख्वाहिश करता हूँ कि वो जो है ट्रेनिंग जो है हासिल करें. और बड़े हजरात जैसा कि इंस्ट्रक्टर साहब बताए कि 60 साल तक के लोग भी जो है ट्रेनिंग हासिल कर सकते हैं. मैं ख्वाहिश करता हूँ कि बड़े हजरात भी जो है इसमें एडमिशन लेके कुछ ना कुछ सीखे. इसलिए कि जो है जैसा कि इंस्ट्रक्टर साहब बताए कि जो है ये जो है अपने अपने लिए सेफ के लिए बहुत अच्छी चीज़ है सीखना. और दूसरे ममालिक में बहुत सारे ममालिक में ये इस खेल को जो है उनको अपना कौमी खेल बना लिए हैं. लिहाजा हम जो है हिंदुस्तान वाले जो है इस खेल को कौमी खेल बनाकर ये साबित करें कि जो है हम हिंदुस्तान में जो है कराटे में कुछ कम नहीं है. सारा प्रोग्राम मुनाकिब किया है और मैं यहाँ पे जो मेहमान बैठे हुए हैं मैं इन सबका स्वागत करता हूँ. खासकर डॉक्टर साहब का जो आगे हिम्मत अफजाई की हम सबके और हमारे के बसंत कुमार साहब मार दिए हमको और बाजी माले के गए और हमने मोहसिन भाई का खुली गए साबित कर दिए कि उनमें जज्बा है अभी भी खिदमत का जज्बा है. मैं दुआ करता हूँ कि सभी लोगों में हमें खिदमत का जज्बा होना चाहिए. और मैं यहाँ के लोगों को ये कहता हूँ खासकर नौजवानों से कि आए कि यहाँ पर जब तक हमको कोई सोर्सेस नहीं थे जब तक हमको कोई क्लासेस नहीं दे रहे थे तो हम लोग दूर थे. आज क्लासेस स्टार्ट हुए आज कोई कराटे सिखा रहे हैं इंस्ट्रक्टर्स हमको यहाँ पर दस्तियाब है. मैं नौजवानों से खासकर नौजवानों से जो लड़कपन के जमाने में जो टीनेजर्स है मैं उनसे ख्वाहिश करता हूँ कि वो ज्यादा से ज्यादा तादाद में आए और ज्वाइन हो और कराटे सीखें क्योंकि ये हमारी सेहत के लिए भी बेहतर है. मैं सबके शुक्रिया अदा करता हूँ. मैं अपने बात को मोहसिन भाई स्कूल ऑफ मार्शल आर्ट्स की तरफ से क्लास शुरू होने के नाते आज विद्यास तशरीफ फरमा चीफ इंस्ट्रक्टर संत कुमार साहब और सारे मिलत इस्लामी हमारा मोहसिन भाई जामा मस्जिद के सदर रियाज खान साहब और बोलता हूँ एक अच्छा मौका बच्चों को हमारा मोहसिन भाई यहाँ दे दिया गया है. अब तक जो वसंत कुमार साहब और सब बोले और डेमोन्स्ट्रेशन से
ये जो बच्चे यहाँ का और खनगढ़ से भी आके बेहतरीन तरह से यहाँ दिया गया है, उससे यहाँ बच्चों में एक अच्छा इंटरेस्ट पैदा होना और एक बेहतरीन मौका जो दिया गया है उसको यूटिलाइज करना, यूटिलाइज करके आपको सेहत अच्छा रख लेना, जो अल्लाह आपको अमानत करे वो अच्छा रख लेना, बोले तो जैसा मिल रहा है बोले बुरे आदतों से दूर रहना, सब रहता है गुटका, इससे दूर रखना, दूर रखे आपका सेहत अच्छा रखना, और ये कराटे से सेल्फ कॉन्फिडेंस सेल्फ डिफेंस ये सब बढ़ जाता है। अभी जैसा बोले कि सेल्फ कॉन्फिडेंस बढ़ने से सुसाइड अटैक से सबसे दूर रहते हैं, सेल्फ डिफेंस से आप दुश्मन से बचा रह सकते हैं, और सबसे खुशी के बाद क्या हुआ तो आपका तेलंगाना आने के बाद केसीआर साहब टीआरएस की सरकार स्कूलों में यहाँ लड़कियों को सेल्फ डिफेंस के लिए हर एक स्कूल में गर्ल्स को सिखाने के लिए एक पैसे दे रहे, इसके फंड दे रहे, बोल के मालूम के बहुत खुशी का बात है। ऑलरेडी माइनॉरिटी रेजिडेंशियल स्कूल में ट्रेनिंग स्टार्ट कर रखे थे, यहाँ अपना लिंग और सीन दे रहे बहुत अच्छे तरह से, यहाँ से तर्जुमा करके एक अच्छे चैंपियंस बनना और एक खुशी का बात है। तो इससे पहले कराटे बोलते हैं सेल्फ डिफेंस के लिए, अब एक ओलंपिक गेम बन गया, ओलंपिक गेम बोलते आपको जॉब्स में एजुकेशन में सब में रिजर्वेशन रहता है, एक अच्छा मौका एक पढ़ाई में अच्छा जॉब्स में रिजर्वेशन या पढ़ाई में हायर एजुकेशन में, तो ये मौके का फायदा उठाना, यहाँ के बच्चे अब से ही अच्छा सीख के अच्छा सेहत बना लेके अच्छा सिटीजन ऑफ इंडिया बनना बोल के कोई कोशिश करता हूँ। और अभी अशोक कुमार साहब बोले फिर भी जो बोले तो वही अपन दुख की बात, इंडिया हिंदुस्तान सबसे गरीब देशों में एक देश है, 70 साल हुआ अपन को इंडिपेंडेंस आके फिर भी यही हाल है, जो बहुत बुरी हाल है, फिर भी 90% ऑफ द पीपल आर बिलो पॉवर्टी लाइन, पेंशन देते क्या रेशन देते क्या है वही हाल में, मगर जो भी अपने जैसे लोगों को थोड़ा कुछ है तो जरूर कंट्रीब्यूशन करना है। थैंक यू।